ఓరికి నేను పాట తర్వాత కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత నేను రూపం కేక్ కట్టాను మా అయ్య గారి చేత కేక్ కట్ చేసాం సమయ ఏడు చేత ఫస్ట్ టైం మా లైఫ్ లో కేక్ కట్ చేయడం అనుకుంటాను నాకంటే వాళ్ళ పిల్లలకి ఎక్కువ తెలుస్తుంది సరదాగా నేను ఈసారి కేక్ తీసుకొచ్చాము రాఘవచల్ గారు రెండు మాటలు చెప్తాను ఎన్నికాంధ్రాలంటే మరి ఆంధ్ర సాహిత్యం సంస్కృతి సంగీతం ఇలా మన సంస్కృతి చరిత్రలో ఒక అధ్యాయమని చెప్పవచ్చు. నేను మరి ఆంధ్రవాకేక చరిత్ర చదవడం అది కూడా 50 ఏళ్ళైంది. అది ఆ చరిత్రలో ఒక అవగాహన ఏర్పడింది. దాంట్లో ఆ రోజుల్లో అది టెక్స్ట్ బుక్ కాదు, కానీ పాఠ్యపుస్తకాల కన్నా ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి. ఇక్కడికి వచ్చిన తర్వాత 40 ఏళ్ళ నుంచి వారు ఆకాశవాణి ప్రచారకులుగా నేను తరచు వెళ్తాం. మరి వారికి ఉన్న వైదుష్యం అలాగే చాలా అభిమానం అనురాగం ఇవన్నీ కూడా చాలామంది పొంది ఉన్నారు. ముఖ్యంగా వారి పిఆర్ రాజా పిఆర్ కళాశాల రోజులు మా ప్రకారం పట్టాభిరామా గారు వాళ్ళు కాలేజీ సహాధ్యాయులు. అప్పుడు సుభాష్ చంద్రబోసు తీసుకురావడం కానీ ఆయన చాలా తీసుకుని చెప్తుండేవారు. ఇవాళ వారి గురించి చాలా మంచి ఆర్టికల్ వచ్చింది కృష్ణమూర్తి ఆచార్య సాక్షిగా చూశాను. అది ఎందుకంటే వాస్తవానికి ఆయనకి గుర్తింపు ఇవన్నీ పెద్ద పట్టింపులు లేవు కానీ మొన్ననే ఏదో ప్రస్తావన వచ్చేసుకున్నాను. చేతి వారికి ఎవరికి కనపడలేదా రజనీకాంతరావు గారు లేదు కృష్ణమూర్తి గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ప్రభుత్వానికి మామూలుగా బై డెఫినేషన్ గవర్నమెంట్ ఈజ్ సపోజ్ టు బి బ్లైండ్ అండ్ డెఫ్. అందరి మధ్య డెప్యుటేషన్ ఏమైనా వారిని 95 ఏళ్ళలో 94 ఏళ్ళు గుర్తవుతున్నాయి. కొంచెం అనుమానంతో వచ్చాను శాఖతో గుర్తుపడతారో లేదా వారికి కొంచెం రికార్డింగ్ ప్రాబ్లం ఉంటుంది అనుకోండి మనకే ఉంది అంటే వారు తర్వాత బాగా చోట మాట్లాడటం జరిగింది. వారి ఇంకా శతమానం భవతి సంప్రదాయం అంతా శతమానం భవతి కదా వారు ఇప్పటికీ ఫెకల్టీస్ అన్ని చాలా బాగుంటారు. నాకు పోలిక చెప్పాలంటే టి వెంకటేశ్వర గారు అనిపించారు 90 ఏళ్ళకి ఆయన ఇప్పుడు జరగడం ముందు కూడా అన్ని గుర్తుంచుకునేవాడు. మాయగారికి మాట పాట రెండు ఒకటే ఇవి కదా మాట ఇది కాబట్టి మళ్ళీ ఇంకోసారి పాటలో పెడతాం. మాట పాట మీరు పాడతారా ఒక పాట మధువని పాట మధువని పాడతారా మధువని షేక్స్పియర్ కవిత్వానికి అడాప్టేషన్ యాక్సిడెంటల్గా అలా జరిగింది. అంటే మొదటిన్న మ్యూజిక్ నోటేషన్తో ఉన్న పుస్తకంలో రాసుకున్నప్పుడు మధువని నితాంత కాంత రారా రానే రానే మనభర ఎవన్న మధునిధులారా రానే రానే అనే పల్లె వచ్చింది అనమాట. మధువని నితాంత కాంత రారే మనభర ఎవన్న మధునిధులారా మదభర యౌవన మధుని దులారే మధుమని లంత గంత నీలగన వీధులలా బారులుగా తెలి
అప్పుడంటే ఆ రోజుల్లో పెద్దవాళ్ళు కావడం అనేది ఒక
గొప్ప సంపద అని నేను మానుకున్నాను. ఇవాళ ఇక్కడికి రావటం కూడా నాకు చాలా ఇష్టంగా ఉంది. ఏంటంటే లాస్ట్ టైం నేను రాలిపోయాను రజనీ గారి పుట్టినటువంటి ఆయనతో వచ్చి ఆయనతో ఫోటో తీయించుకోవాలని నాకు చాలా మనసు అది తప్పకుండా తీయించుకుని వెళ్తా. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ రంగనాకి ఒక 10 ప్రైజులు తెచ్చుకుంది ఆ పాట పాడి. చిన్నసారి పిలవకపోవడం అంత అంటే మేము అంతమంది అంత గ్యాదరింగ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది థ్యాంక్స్ టు శ్రీశ్రీ విశ్వేశ్వరరావు గారికి ఖాదర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు నాకు సడన్ గా చాలా పెద్ద ఉత్సవం అయిపోయింది. Yeah.
నుంచి ఆకాశ పంట అప్పుడు పొంది రజనీకాంతరావు గారిని డైరెక్టర్ గానే చూశాను. తర్వాత కాలంలో డైరెక్టర్ వచ్చారు. ఒక ముఖ్యమైన విశేషం చెప్పగలిగింది ఏంటంటే, సాయంత్రం భానుమతి గారి ఇంటికి వస్తాను జరిగింది మెడ్రాసులో. ఆల్ ఇండియా రైటర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు దాదాపు 3 గంటలు ఆవిడతో ముచ్చటించాను. ఎక్కువ సమయం ఆవిడ రజనీకాంతరావు గురించి చెప్పింది. ఆ రోజుల్లో రజనీకాంత్ గారు ఆ మ్యూజిక్ కంపోజిషన్స్ ఈ విషయాన్ని మించి ఆవిడ ఎక్కువ ముచ్చటించిన నాతో నాకు ఇప్పటికి బాగుంటుంది. ఒక సంఘటన మరొకటి బాగుంటే ఏంటంటే, జీకే గురుగన్ గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు అక్క మహాదేవిని ఒక 1 అవర్ ప్లే రాయమని అడిగారు. దాంట్లో 8 పాటలు కూడా రాశాను. ప్రియమాది గారు నన్ను కంపోజ్ చేసి అనిపించినప్పుడు ఆ రికార్డింగ్ కోసం మేము స్టూడియోకి వెళ్ళినప్పుడు కొంచెం మాకు 5 నిమిషాల తర్వాత రజనీకాంతరావు వచ్చారు. ఆయన దగ్గర రికార్డు ఉంది. ఆ రోజు సరే రజనీకాంతరావు పత్రిక వచ్చారు కదా అని చెప్పి మాది ఆపి ఆయన రికార్డు చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. నాకు ఉందని చెప్పాను, లేదు ముందు కాపురు గారు చేయమన్నారు. ఈ కాపురు వెంకటేశ్వరరావు ఆయన చాలా అభిమాన కవి, అందువల్ల కాపురు అనగానే చాలా ఇష్టపడతారు. ఈ పెద్దవారు కాబట్టి ఆయన ప్రశ్నించబడతానని చెప్పి ముద్రాయన చెప్పి బలంతా ఒప్పించాను. తర్వాత ఆ పాటలన్నీ కూడా రకాల 8 పాటలు నేను రాశాను, వచ్చి రికార్డ్ చేశాను. ఇట్లా ఆయనతో ఉన్న అనుబంధాలు ఒకటి కాదు, అనేక సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవడానికి ఇది మంచి సమయం. మరి వారికి రాఘవాచార్య గారు చెప్పినట్టుగా శతమానం భవతు, అలాంటి మహావ్యక్తి సమయం ఉన్నప్పుడు టైంలో మనం ఉన్నామంటే అది కూడా మన అదృష్టమే. ఇవన్నీ కూడా మనకు గొప్ప జ్ఞాపకాలుగా ఉంటాయి. సో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి మన వారి కోడలకి అబ్బాయి కూడా ధన్యవాదాలు. నమస్కారం. జయజమోహి పాటలు చెప్పగానే ఆటలాడి పాటలు పాడింది పెట్టారు. అందరికి నమస్కారం అండి. నా పేరు కమలాకాంత్. నేను ఇక్కడ ఎల్ఐసీలో పనిచేస్తాను. హాసన్ క్లబ్ అని ఒక క్లబ్ ఉంది, దాని కన్యాలలో ఉన్నాను. రజనీకాంత్ గురించి ఆయన పర్సనల్గా చూడడం అనేది ఒక సంవత్సరం బయట జరిగింది. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. అలానే ఆయన 100 ఏళ్ళ పుట్టినరోజుని అత్యద్భుతంగా విజయవాడ అందరం పెట్టుకునే ఘనంగా మనం అంతా నిర్వహించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్న మనస్ఫూర్తిగా ఒక చిన్న పద్యం పాడి కూర్చుండ మా ఇంట్లో కురిసీలు లేవు నా ప్రణయాంక మేసి పరచమంటి పద్యం ములిడ మాకు పన్నీరు లేవు నా కన్నీళ్ళతో కాళ్ళు పూజ కై మాట పుష్పాలు లేవు నా ప్రేమాంజలు నైవేద్యమిడమాకు నారికేలు అమృత జరిచిందు నీ పదాంకము
కోటి స్వర్గాలు మొలిపించుము తండ్రి రేడియో వినటం బాలల కార్యక్రమాల్లో యువతి కామేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఆ కాలంలో నేను పాల్గొనడం, ఆ తర్వాత రేడియోతో అనుబంధం, బయట అనేక సందర్భాల్లో రజని గారిని కలుసుకునే అవకాశం కలిగింది. ఈనాడు ఈటీవీ రిపోర్టర్గా ఒకప్పుడు ఈనాడులో ఆయన గురించి రాసే భాగ్యం కలిగింది. అలాగే ఈటీవీలో ఈటీవీలో డాక్యుమెంటరీ కూడా స్వయంగా తీసాం. దాదాపు 15 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ టిక్కెల్ రోడ్లో వారు ఉన్నప్పుడు మార్గదర్శి అనే ఒక శీర్షిక ఉంది ఈటీవీలో. అలాగే రజని గారితో తర్వాత ఆయన 90s సుమారుగా 90 సంవత్సరంలో కూడా ఒక చక్కటి సంగీత రూపకాన్ని చూసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. వారు గురించి నేను రాసినప్పుడు మరి ఇందాక రాఘవాచార్య గారు ప్రస్తావించారు ప్రభుత్వం గుర్తింపు గురించి. దాని గురించి చాలామంది చాలాసార్లు బాధపడ్డారు, ఆవేదన చెప్పారు, వారికి ఏమీ పురస్కారాలు రాలేదని. కానీ మరి ఎవరు ఎందుకునో ప్రయత్నం గట్టిగా చేయటం లేదు. మొన్ననే చూసాం పద్మశ్రీ ఒక సీనియర్ నటికి ఇచ్చినప్పుడు మరొక సీనియర్ నటి చాలా బాధపడ్డారు. ఎంతమందో సీనియర్లు ఉండగా విజయవాళ్ళకి పద్మశ్రీ ఏమిటని ఒక స్టేట్మెంట్ చూశారు. నిజంగా నేను ఎలాంటి చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎంతమంది ప్రముఖులు ఒక సెకండ్ వారికి రజనీకాంతరావు గారి ఒక శకం మరి వారిని గుర్తించకపోవడం అంటే మరి ఇప్పటికైనా మన అందరం కూడా ఏదైనా పొనుకుని అలాంటి ఏమైనా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే చిన్న కేక్ కటింగ్ కార్యక్రమం అయ్యాక మళ్ళీ పాటల్లో వెళ్దాం. అట్లాగే పాటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చాని తీయా తీయని కాయల మీదో తీసి పెట్టమ్మ అమ్మా తీసి పెట్టమ్మ అటకా మీద అటుకుల చీట అమ్మా దించమ్మా
గూటిలోని బెల్లం ముక్క తీసి పెట్టమ్మ. అలానే అంటే ఈ పిల్లలకి ఈ సౌండ్స్ కొన్ని ఇప్పుడు కరరవరట్ మరరవరట్ గడబడి చేస్తుంది గప్ప అంటే పదజాలం చూడండి మనకి అంటే చాలా పిల్లలకి అట్రాక్ట్ చేసేలా ఉంటుంది. అలానే సిపాయి ఎక్కేది తెల్లగురం మా పాప ఈ ఎక్కేది కర్రాగురం, ఈ రెండు కూడా ఆయనే పాడారు. సిపాయి ఎక్కేది సిపాయి ఎక్కేది గుర్తుంద పాట, సిపాయి ఎక్కేది తెల్లగురం మా పారిపోతుంది సిపాయి గుణం ఒకటి పడుతుంది కర్రాగుణం. సిపాయి ఎక్కేది ఎర్రగుణం మా పాపాయి ఎక్కేది కర్రాగుణం. ఒకసారి ఎక్కేసి ఊరేది రాగానే ఉంది సిపాయి గుణం. ఎన్నిసార్లు ఎక్కినా ఎంత చేయబోయినా ఏమి కలిసిపోదు కర్ర గుణం. సిపాయి ఎక్కేది ఎర్ర గుణం మా పాపాయి ఎక్కేది కర్ర గుణం. గోళాలతో నీళ్లు గంటాలు గుగ్గిళ్ళు తోలా కోరేది సిపాయి గుణం. గుడి కాదు అడగాదు గరికా పోదడగాదు నీలైనా అడగాదు కర్రాగుణం. సిపాయి ఎక్కేది ఎర్రగుణం మా పాపాయి ఎక్కేది కర్రాగుణం. కరెక్ట్ కదా, ఆయన రాసిందంతా అక్కడ కరెక్ట్ కదా. పిల్లలు పైగా పిల్లలకి అట్రాక్టివ్గా ఉంది. అందులో పంచేషన్ నన్న అరే తన్న నన్న అంటే వారితో పరిచయం అట్లా ఈ రేడియో పాటల ద్వారా అయ్యి ఆయన సర్వీస్ మంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎప్పుడో దాదాపు ఒక 7 ఏళ్ళ తర్వాత ఈ మేము ఆల్ ఇండియా చేరడం జరిగింది. అయితే హేమకుమార్ ఒక విషయం కన్ఫర్మ్ చేయాలి, వేరే సంగీతం రాసుకుని దగ్గర నాన్నగారు నన్ను పాడపాడారా పట్టు గారు కూడా చెప్పగలరా తెలియదు. వేరే ఏ సంగీతం దర్శకుని దగ్గర నన్ను పాడపాడారా, వేరే సంగీతం దర్శకుని దగ్గర నన్ను పాట పాడారా అయితే క్లెయిమ్ నాది. ఎందుకంటే రెండు పాటలు ఆయనతో పాడించే అవకాశం నాకు దక్కింది. మరంతే మరి నా బ్రదర్ గారు పాల్వం విశ్వనాథం గారి దగ్గర పాడించేవాడిని ఒకరిని, ఎవరి దగ్గర నన్ను పాడేది అది పాట పాడారు. ఏ రేవులో ఎక్కేవరా, ఏ రేవులో ఈ పాట రికార్డింగ్ ముందు రావారు హైదరాబాద్ లో ఉన్నారు ఇప్పుడు. అయితే ఒక చిన్న ఎపిసోడ్ ఉంది ఇట్లా రజనీకాంత్ రావు గారు టాప్ గ్రేడ్ వోకలిస్ట్ ఇట్లా పాట పాడిస్తా అంటే అప్పుడు స్టేషన్ డైరెక్టర్ ఉన్నారు లోకల్ గా ఉన్నారు కదా, ఎందుకు అక్కడి నుంచి తెప్పించాలా ఏంటి వాట్ ఇస్ ది స్పెషాలిటీ అంటే నువ్వు అక్కడ రాయకూడదు నాకు తిరుగు జవాబు నువ్వు వచ్చి చెప్పాలని పల్లి మీద రాస్తావు అట్లా అని అంటే అయ్యో సరే సార్ నాకు ఇద్దరు తెలియదు అనుకోసం మీరు జవాబు అడిగారు నువ్వు రాశాను ఒకటి ఆయన గురించి పడకూడదు ఏంటి అంత ఇది అంటున్నారు ఏంటంటే వింటే కానీ తెలియదు అది మరి ఎట్లా అని. సరే మొత్తానికి ఏ కాలం ఉన్నారో ఒప్పుకున్నారు, సరే హైదరాబాద్ వెళ్ళి ఇట్లా పాట పాడాలంటే తప్పకుండా పాడతాను యూ మీ డిస్క్రిప్ట్ ఐ కమ్ విత్ ఉన్నాను అట్లా బదలదండి నేను చేశాను చూడంటే సో యూఆర్ ఫిక్సింగ్ మీ సో యూఆర్ ఫిక్సింగ్ మీద అంటే తప్పదండి అని. సరే మొత్తం ఒక క్యాసెట్లో పాడి ఇస్తే సరే వచ్చిన తర్వాత ఆ పాట విజయవాడను రికార్డ్ చేసాం. అన్నిటికన్నా విశేషం అంటే దట్ పర్టికులర్ ఫీచర్ మాట మౌనం ఏదైతే చేసాం మేము అది నేషనల్ అవార్డు వచ్చింది. ఆ నేషనల్ అవార్డు అంటే స్పెసిఫిక్గా సైటేషన్లో శరణ్ రాణి వాజ్ వన్ ఆఫ్ ది జడ్జెస్ ఫేమస్ సరోజ్ ప్లేయర్ షీ హాజ్ స్పెషల్లీ మెన్షన్ అబౌట్ దిస్ పర్టికులర్ అంటే స్టేజ్ మీద చదివి వినిపించారు ఆ విషయాన్ని. ఆ బోర్డ్ సాంగ్ ఎవరు పాడారో కానీ వాయిస్ సెలక్షన్ వాజ్ వండర్ఫుల్ అని అప్పుడు నాకు అతను కూర్చొని అయ్యి నా చేపట్టు యూఆర్ రైట్ ఐఎమ్ సారీ అన్న ఒక అది. సో దట్స్ వన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అండ్ ఇంకోటి వెన్నెల అనే ఫీచర్లో కూడా నేను ఆయనతో ఒక పాట పాడించాను. కాలాలు మారినా దేశాలు మారినా కలతలన్నవి
తల తలకు మందొకటి మనిషి చేతికి చిక్కి తెలుసుకోది వెళ్ళన్నా తెలుసుకోది వెళ్ళన్నా అని ఫోక్ యువర్లింగ్ అంటాను. ఇక్కడ నేను ఏదో ఆలోచన చెప్తే అలాగని ఇక ఫోక్ యువర్లింగ్ అంటే బాగుంటుంది. ఆ ట్యూన్ తొందరగా వారు చిన్న చేసిన ఈ పాట చేశాను. సో ఈ సమ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్. అలాగే నేను మ్యూజిక్ సెక్షన్ చూస్తున్నప్పుడు కూడాను పాట నాకు బుద్ధ జయంతి ఒక ఏమాస పాట రాసి పాడారు బుద్ధుడి మీద పాట బుద్ధ జయంతి చాలా అద్భుతమైన పాట. అది బుద్ధుడి మీద పాట అది సహన రాగంలో వాడు ఆయన పాడారు. బహుశా క్లాసికల్ మ్యూజిషియన్స్ కూడా అనుభవం అంటే పర్వాలేదు క్లాసికల్ వాళ్ళు రావలేదు. క్లాసికల్ వాళ్ళు కూడా ఆ రకంగా సహన పాడలేదు ఇంపాసిబుల్. అంటే ఆ 3.5 నిమిషాల్లో రాగం చాలు టోటల్ లక్షణాలతో రచనకి ఇంపార్టెన్స్ ఇస్తూ స్వచ్ఛంగా అంటే ఆయన పాడిన పద్ధతి ఇట్స్ ఎ రియల్ ఎగ్జాంపుల్ ఫర్ ఆ పర్టికులర్ రాగానికి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తుండే మధ్య మధ్యలో చూసుకుంటాను ఒక సూర్యరావు గారు వచ్చే నమస్కారం. రజనీకాంతరావు గారు నాకు ఆరాధ్య దైవం. ఆయనతో మొట్టమొదటి పరిచయం అసలు ఆయన పాటలతో నాకు 4వ క్లాస్లో ఉన్నప్పటి నుంచి పరిచయమే. అప్పుడే వారు బాలరావు బాలసరస్వతి సూర్యకుమారి భానుమతి వీళ్ళందరితో మెగా స్టేడియో చేసిన పాటలు అవన్నీ నేను కట్టతో పాడేవాడిని ప్రతాపతి పాడేవాడిని. తర్వాత 4వ విజయవాడ నుంచి విజయవాడ వచ్చాం. విజయవాడ 5వ క్లాస్కి నుంచి విజయవాడ ఉన్నాం. తర్వాత సుమారుగా 3rd ఫామ్ 10th వచ్చేటప్పటికి నేను క్లాసికల్ ఆడిషన్ పాస్ అయినప్పటికీ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకునేవాడిని. ఎస్ఆర్ఆర్ కాలేజీలో నేను ఫైనాన్స్ సెక్రటరీ చాలా వెలిగించాను. అక్కడ ఎన్సీసీ అండర్ ఆఫీసర్ని ఫైనాన్స్ సెక్రటరీని తర్వాత క్రికెట్ టీంలో ఉండేవాడిని. ఈ యాక్టివిటీస్ అన్నీ అలా ఉండగా రజనీకాంత్ రావు ఆ టైంలో కొత్తగా రేడియో స్టేషన్ పెట్టుకొని కొద్ది కాలమే అయింది. మెడ్రాస్ ట్యాబ్లందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు. మల్లిక్ గారిని రజనీ గారిని వీళ్ళందరినీ కూడా పర్యావరణ గారిని వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొని ఈ స్టేషన్లో వేశారు. ఇప్పుడు నాకు ఆయన చిన్నపడించే ఆయన ఫ్యాన్ నేను. ఆయన ఎప్పుడు చూడలేదు. ఒకనాడు ఏదో ఫంక్షన్కి నేను వెళ్తే ఆయన చీఫ్ గెస్ట్కి అడ్వైట్ చేశాను అకాడమీకి. అప్పట్లో మా లెక్చరర్స్ వాళ్ళు అండర్వీ సచ్చినాయుడు గారు అండర్వీ సచ్చినాయుడు గారు నాకు షేక్స్పియర్ చెప్పారు. ఇంకా హాస్కార్టర్ లెక్చరర్ ఆయన ఈ తర్వాత ఈ మన వసంత దేశాయి చూడ్స్ తర్వాత శాంతారాం పిక్చర్స్లో పాటలు ఇవన్నీ కూడా బాగా పాడేవాడిని. రఫీ పాటలు అనే పాడేవాడిని. తర్వాత అమర్ భూపాలి అని ఒక మరాఠీ సినిమా చాలా గొప్ప సినిమా మీరు చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు చూస్తారు రామచారి గారు వాళ్ళు చూస్తుంటారు మరాఠీ. అందులో ఐ థింక్ ఇట్ వాస్ ద ఫస్ట్ ఫిలిం బట్ అంటే ఘనశ్యామ సుందర అని ఆ పాటను వారు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఆయనను భానుమతి అనుకుంటారు. తెలుగు పాడిన తర్వాత ఆ పాట చాలా గొప్ప పాట. అది అస్తమానం పాటించుకునేవాడు నన్ను పెద్ద ఫంక్షన్లో అండవీల్ గారు హాస్కార్ట్ గారు. లేదంటే విఏపీస్ రావడం లేట్ అయితే సూర్యరావు ఆ పాట పడతారు. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు పద్యం చేతికి చెట్టు మంచి రాగం గట్టి పాడవాలి అనేవారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ విధంగా జరుగుతున్నప్పుడు చీఫ్ గెస్ట్ గారు ఇచ్చాం రజనీ గారిని. నేను సరిగ్గా అమర భూపాలి పాట పాడుతున్నాను పాడుతుండగా వారు వచ్చారు. వచ్చి రాగానే స్టేజ్ నుంచి తీసుకొచ్చారు. నేను పాట ఫినిష్ చేసి వెనక నుంచి వస్తుంటే చేయి పట్టుకున్నాను. నీ పేరు ఏమిటి బాబు అని సూర్యారావు అండి కమ్మరావు వేసుకారు కమ్మరావు సూర్యారావు. రేపు పొద్దున్న పొన్నమ్మ తోటలో నేను ఉంటున్నాను. రేపు పొద్దున్న ఒక నన్ను వచ్చి చదువు అన్నారు. అంటే వెళ్ళాను ఎందుకో తెలియదు కలవ ఉన్నాను ఇది ఒక గుర్తు చెప్పారు వెళ్ళాను. వెళితే బాగా పాడే నువ్వు క్లాసికల్ పడుతున్నావా అవునండి క్లాసికల్ రెడీ వాడుతుంది పాస్ అయ్యాను ఏదైనా స్వరంతో చెప్తే నేర్చుకోగలవా అన్నారు. నేను ఒక ముక్క చెప్తాను ఒక పాట చెప్తాను స్వరం దాని స్వరం చెప్పన్నారు చెప్పాను.
ఏదో ఇలాగే కొంచెం టెస్ట్ చేశారు. నువ్వు ఇప్పుడు మా ఇంట్లో నేను భోజనేసి మన మా ఇంట్లో పచ్చాక అయింది భోజనేసి నాతో పడరా అన్నాడు. ఎక్కడికో కూడా చెప్పలేదు. ఆయన భోజనేసేసి రిజిస్ట్రేషన్ అప్పుడు పాట మ్యూజిమెంట్ ఇది తీసుకెళ్ళాడు. ఆఫీస్ ముందు ఇప్పుడు టీటీడి ఉంది, అక్కడ పాట ఆఫీస్ ఉంది. ఆఫీస్లో తీసుకెళ్ళి డస్ట్బిన్తో కూర్చొని పిఎం పిలిచి ఏదో చెప్పారు నాకు. ఇది ఎందుకు పిలిచారో ఏంటో జస్ట్ తెలియదు నాకు. లోపలికి వెళ్ళి కాంటాక్ట్ టైప్ చేసుకుని తీసుకొచ్చాను. తీసుకొస్తే ఏమంటారు ఏంటంటే, ఏం లేదు రెండు రోజులు అక్కడ పెద్ద ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఏంటంటే ఒకటి 1 కిలో వాట్ నుంచి 10 కిలో వాట్ పెంచారు. ఎల్లవాడు గోపాల్ రెడ్డి గారు ఇక్కడ కూర్చో నాకు బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్, అంటే సెంట్రల్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. ఆయన ఇంట్రెస్ట్ సందర్భంలో పెద్ద వెరైటీ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఓపెన్ ఎయిర్ స్టేజ్ ఉండేది పాత స్టూడియో దగ్గర. ఓపెన్ ఎయిర్ స్టేజ్ మీద పెద్ద ప్రోగ్రామ్. ఆ స్టేజ్ మీద దాదాపు 25 మంది అప్పటి సింగర్స్, పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపతి సత్యం, బలవుడి గారు, ఇంకా రావు బాల సరస్వతి, వీళ్ళందరూ చాలామంది వాళ్ళతో కలిసి నువ్వు కూడా బాగా కోరస్లో అన్నారు. అమ్మ వాళ్ళంతా వాళ్ళతో అప్పటికే చాలా ఫేమస్ వాడు కాదు, నువ్వు పాడాలి పాడతావు అని సరే రెండు రోజులు అసలు చేశారు. ఆ ప్రోగ్రామ్ బాగా జరిగింది. నేను లైట్ పేజీలు ఇంతవరకు కూడా లైట్ పేజీ కాల్షన్ పెట్టలేదు. వాటి దయ వల్ల నీకు ఆడిషన్ అక్కర్లేదు తీసేసుకున్నారు. ఆ రోజుల్లో అలా ఉండేది. ఎన్నో రూపకాలు నేను కంపోజ్ చేశాను. కంపోజ్ కాల్షన్ పెట్టలేదు నేను, లైట్ మీద కాల్షన్ కూడా పెట్టాను. అయినప్పటికీ చాలా కంపోజ్ 100 గురించి కంపోజ్ చేశాను. ఇంకా యక్షగాన దాకా కంపోజ్ చేశాను పాటలు అన్ని రకాలు. తిన్నావు నేను ఆడిషన్ అప్లై చేయాలి లైట్కి. ఒక క్లాసికల్కే ఆడిషన్ ఉంది పెద్దగా నాకు. తర్వాత ఆయన చెప్పిన పాటలు, నేర్పిన పాటలు ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో నేను ఇంకో కాలేజీ వాళ్ళకి అయితే 2 కాలేజీలు వాళ్ళకి కోచింగ్ ఇచ్చినప్పుడు అక్కడ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది. ఇలాగ వారి వల్ల తర్వాత నేను అమ్మ అవన్నీ గుర్తులేదు. ఒకటే ఉంటాడు కొంచెం గుర్తున్నా పల్లవుడు పాడతాను మాట్లాడి. తర్వాత అదంతా అదంతా నాకు ఎంతైనా కావాలి. తర్వాత మాకు ఇద్దరు మనుషులు ఉండేవారు. ఒకవేళ మాకు ఏదైనా సంగీతంలో ఏ సంగీతంలో ఉంటాడు, హిందుస్థానీ కానీ కర్ణాటక సంగీతం కానీ మరో మిడిల్ ఈస్టర్న్ మ్యూజిక్ కానీ ఎటువంటి సంగీతం అయినా సరే ఏదైనా అనుమానం వస్తే మాకు ఇద్దరు మనుషులు ఉండేవారు. అంటే వీరిలో అయితే ఇన్ని ఉంది. కర్ణాటక సంగీతాన్ని గురించి వస్తే కృష్ణమాచార్య గారు అంత మహాపండితుడు వాడు. నేను చెప్పను అంత భక్తి నాకు ఏంటంటే రజనీ అక్కడ వారంటే. తర్వాత తర్వాత మీ ఇద్దరం కలిసి వారు ఎవరైనా ఆయన డెమాన్స్ట్రేషన్ అడిగితే సూర్యారావు అని కూడా పిలవండి. సూర్యారావు పాడతాడు, నేను మాట్లాడుతుంటాను అని చెప్పి ఎక్కడెక్కడ పాటలు అని చాలా జరిగే ఉన్నాడు. బాంబే, విజయవాడ, హైదరాబాద్ ఇంత డెమాన్స్ట్రేషన్ ఇచ్చాను. వారితో పాటు నేను వెళ్ళాను. అది తర్వాత కొంచెం కలవడం తక్కువ. ఆయన ఉళ్ళు పెట్టి రిటైర్ అయిన తర్వాత అలాగా మా నాకు రమణమూర్తి గారి పేరు యక్షగాన పరిశోధనని పేరు. అందుకంటే విజయ ఆకాశవాణి విజయవాడలో ఉన్న యక్షగానం అన్నింటిలో మేము ఇద్దరం ఉన్నాం. తర్వాత నాకు ఒకటి రెండు గుర్తొస్తున్నాయి. రజనీకాంత్ గారి మ్యూజిక్ అంటే ఏమిటో కంప్లీట్లీ నచ్చిన ఆయన మనసులో పుట్టినాయి. అంతేగాని ఏదో ఏదో అదో ఆధారంగా పెట్టుకుని చేసిన దానికి ఆయన అలా ఊహిస్తూ ఉంటారు. ఏమిటంటే డ్రీమ్స్ ఒక దాంట్లో మేఘసన్ దేశం అని ఒక మేఘసన్ దేశం చేశారు రేడియోలో. పెరుగున్న వాళ్ళకి స్టిల్ డేర్ అన్నారు. అందులో బాలమండ్రి గారు హీరో పక్షణం ఒక చిన్న చేశారు. ఆయన బాలమండ్రి గారు పాడారండి. నేను ఏదో వేరే పార్టీ వేరే పక్షం చేశాను. అందులో గుర్తులేదు కాంపోజ్ రాగంలో ప్యూర్ కాంబోజి. కాంబోజి రాగంలో ఇలాంటి ప్యూర్ చేయాలని నాకు ఆశ్చర్యం వచ్చింది. అంతేకాదు నడిన కాంతి ఒక రాగం ఉంది టప్ రాగా టుచ్ అది ఒక నేషనల్ సాంగ్ ఒకటి. భరత మాత స్వతంత్ర భారత భవ్య దుర్గ బాంగ సన్ని
క్షమించండి నాకు ఐ ఎమ్ 18 ఇయర్స్ ఓల్డ్ ప్రభుత్వతో నచ్చించినది జెండా కొలువంది రెండో భారతీయులు జాగయ్య గారి మనవ్యాలకం పరాలంటే లాగా నిన్నకాంతికి స్వరూపం ఇంకొకటి ఆయన నిన్నకాంతి స్వరూపం మనవ్యాలకం పరాలంటే కీర్తనలో ఇచ్చారు మీరు దీంట్లో ఇచ్చారు ఆ కీర్తన ఒకసారి మనసుకు వస్తే నిన్నకాంతి రకం ఈజీగా పడచ్చు అలాంటివి ఎన్నో ఉన్నాయి మీరు జస్ట్ నాకు ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను ఆయన మహానుభావులు ఇవాళ ఆయన 97వ జన్మదినోత్సవం జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా చాలా ఆనందం కలిగించింది ఇంకా ఓ పాట మనసులో ఉన్నాయి కానీ బయటకు రావటం లేదు చాలా పాటలు ఆంధ్రధరిత్రి భారత పుత్రి అని ఇంకోటి ఆంధ్రధరిత్రి భారత పుత్రి అభివందనమోజనయిత్రి ఆంధ్రధరిత్రి భారత పుత్రి అభివందన